हेलो गाइस एंड वेलकम बैक टू द चैनल सर की नेन एक्चुअली लास्ट टाइम नीचे राइडिंग ट्राउजर्स कोनाली अनुकुंटुन्नानु एंदुकंटे ना दग्गर उन्नवि ऑलरेडी अवि चेडिपोयि उन्नायि सो वाटर प्रूफ पनि चेयट्लेदु दांट्लो माकु इक्कड रेनी सीजन कूडा बागा स्टार्ट अयिपोयिंदि सो राइडिंग ट्राउजर्स अयिते कोंदामनि अनुकुंटुन्नानु इक्कड बाइकर की संबंधिंचिन प्रतिदी अम्मेदि ओक माल् उंदन्नमाट సో దానికి ఇప్పుడు వెళ్తున్నాను సో ఆ మాల్ గురించి కూడా ఎలాగో చూపించినట్టు ఉంటుంది కదా అని వ్లాగ్ చేస్తున్నాను ఓకే రికార్డ్ అయితే అవుతుంది లెట్స్ గో నిన్న మొన్నంతా స్టార్ట్ చేయలేదు నేను బైక్ని కానీ పర్లేదు ఒక్కలికే స్టార్ట్ అవుతుంది కొంచెం చల్లగా ఉంది బయట వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ ఈరోజు మనము స్పోర్ట్స్ బైక్ షాప్ అని ఒకటి ఉంటుంది సో బైకింగ్కి సంబంధించిన ప్రతి యాక్సెసరీస్ కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి లైక్ ప్రీమియం స్కేల్ అది ఎందుకంటే ఈ కంట్రీలో బైక్స్ కొనే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తారన్నమాట పెద్ద సూపర్ బైక్స్ కొని అట్లాగా ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది నేను యాక్చువల్లీ నా ఇది ఉంటుంది కదా ఫోన్ మౌంట్ పొజిషన్ చేంజ్ చేశాను అన్నమాట ఓల్డ్ పొజిషన్ అయితే నాకు డిస్ప్లే కూడా కనిపిస్తుంది నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నాను ఎంత గేర్ ఇండికేటర్స్ ఆన్ అయ్యా లేదా అని బట్ దీంతో అయితే కనిపించట్లేదు బట్ పొజిషన్ అంటే యాంగిల్ చూడటానికి ఏది బాగుంది అనే దాన్ని బట్టి నేను చూస్తాను చూద్దాం ఈరోజు ఇలాగ వాడతాను ఇది కరెక్ట్గా ఉంది అంటే సో మనం ఇదే కంటిన్యూ చేస్తాం లేదంటే చేంజ్ చేద్దాం చాలా కష్టం ఎందుకంటే స్పీడ్ లిమిట్స్ ఈ కంట్రీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మనము కరెక్ట్ స్పీడ్ వెళ్ళాలి ఇప్పుడు అది స్పీడ్ కనిపించలేదు అనుకో నాకు సో నేను అది ఎంత స్పీడ్ వెళ్తున్నాను అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో దేర్ మైట్ బి అ ఛాన్స్ దట్ ఐ కెన్ ఓవర్ స్పీడ్ అప్పుడు ఈ కంట్రీలో ప్రతిదానికి ఫైన్తో వదిలి పెడతారు కానీ ఒక ఓవర్ స్పీడింగ్కి మాత్రమే పెనాల్టీ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి ఎడ్డింగ్టన్ అన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ రింగ్ రోడ్ అని ఉంది మనం ఈ రింగ్ రోడ్లో వెళ్ళాలి సో ఈ లైన్లో వెయిట్ చేయాలి పెద్ద రౌండ్ అబౌట్ ఎందుకంటే దీనికి 4-5 సిగ్నల్స్ ఉంటాయి అందుకని ఇక్కడ మళ్ళీ సిగ్నల్ చూసారా అటు సైడ్ వెళ్తే మోటార్ వేలోకి వెళ్ళిపోతారు బట్ మనము ఇటు సైడ్ వెళ్ళాలి మోటార్ వే అంటే ఏం లేదు ఎక్స్ప్రెస్ వే లాగా ఇండియాలో ఎక్స్ప్రెస్ వేస్ ఉంటాయి కదా అట్లాగా కానీ మోటార్ వే లిమిట్స్ కూడా 70 ఉంటాయి మోస్ట్లీ 70 మైల్స్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి సో ఇట్స్ బెటర్ టు కీప్ లెఫ్ట్ నేను మొన్న బైక్ చూడటానికి వెళ్ళాను ఒక ప్లేస్కి సేమ్ అటు కూడా ఇది కూడా అటు సైడే అనుకుంటా కొంచెం ఇది ఇటు సైడే ఎట్లా అంటే నేను ఈ సర్వీసింగ్ సెంటర్కి వచ్చాను అనమాట ఎంఓటీ సెంటర్ ఇది మినిట్స్ చూపిస్తుంది లాస్ట్ టైం నేను ఇదే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక వేరే రూట్లో వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే చిన్న చిన్న గొంతుల్లో వెంట వెంటనే టర్నింగ్ చూపించింది అక్కడ ఒక్క టర్నింగ్ స్లిప్ అయ్యాను సో ఈరోజు అలా ఏం చేయకుండా వెళ్ళిపోవాలి ఎక్స్క్యూజ్ మీ
చాలా కష్టంగా ఉంది బేసికల్లీ నేను డిస్ప్లే చూడకపోతే. సో ఖచ్చితంగా స్పీడోమీటర్ అయితే చూడాలి. సో ఈ యాంగిల్ని కిందకు చేంజ్ చేస్తా ఇప్పుడు, సేమ్ ఇదే పొజిషన్ని కిందకి లైక్ అప్ సైడ్ డౌన్ చేస్తా. సో చూద్దాం. నేను మొన్నటిదాకా అలా పెట్టడానికి రీజన్ అదే. సో చూసారు కదా, ఫస్ట్ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి మనం వే ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాతే మనం వెళ్ళాలి ఫుల్ ఖాళీగా ఉన్నప్పుడే. నా వెనకాల చాలా కార్లు ఆగున్నాయి, మీరు రివర్ వ్యూ మిర్రర్లో చూడొచ్చు కావాలంటే. సో ఎవరు కూడా క్రాస్ చేయరు అంత ఈజీగా. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు. ఆ బిల్డింగ్ అసలు ఎంత ఓల్డ్ బిల్డింగో. హైవే మెయింటెనెన్స్ టిప్పర్ లారీలు, ఈ లారీలతో తలకాయ నొప్పిండి అంటే ముందర ఏముందో అసలు ఏం కనిపించదు. పోయినసారి అటు సైడ్ వెళ్ళాము, ఇప్పుడు ఇటు వెళ్తున్నాను. సో ఎదురు ఎవ్వరు లేకుండా లైక్ ఎవరైనా స్లోగా వెళ్తుంటే వాళ్ళు వెళ్ళే స్పీడ్ని మనం మెయింటైన్ చేసుకుని వెళ్తాం, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ నువ్వు ఆ ఏరియాలో ఎంత స్పీడ్ వెళ్ళాల్సి ఉంటే అంత స్పీడ్లోనే వెళ్ళాలి. సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ విల్ గో ఇన్ దిస్ వే. టిప్పర్ లారీలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకో సైడ్ ఆఫ్ బొమ్మింగం ఇది ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా, అక్కడ పేరు కూడా అదే రాసింది. ఇది హరికేన్ పార్క్. క్లౌడ్స్ కూడా సూపర్ ఉన్నాయి అక్కడ నుంచి చూడడానికి మాత్రం. ఏందో తీసుకెళ్తానే ఉంది. ఈ పక్కన ఉంది కదా, ఇది మోటార్ వే అన్నమాట. సో దాని మీదకి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే దానికి మీదకి వెళ్ళాలంటే మినిమం ఇంత సీసీ అని ఉంటుంది, అంత సీసీ మోటార్ సైకిల్సే వెళ్ళాలి. సో ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియాలోని రోడ్స్, కొంచెం కొత్తగా ఉన్నాయి చూడటానికి ఇప్పుడు ఆ సిటీలో తిరిగే వాళ్ళకి. ఓ నేను ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి చెప్పాను కదా పొన్న మిస్ అయ్యానని, సేమ్ అంతే ఇప్పుడు కూడా మిస్ అయ్యాను అనమాట. పర్లేదు, ఇలా వెళ్ళిపోయి వచ్చేద్దాం. ఏదో మనం ప్రతిసారి సేమ్ మిస్టేక్ చేస్తున్నాం. నేను ఇది థర్డ్ టైం అనుకుంటా వెళ్ళటం. ఒకసారేమో హెల్మెట్ కొనడానికి వెళ్ళాను, తర్వాత ఇదిగోండి మౌంట్ ఉంది కదా క్వాడ్ లాక్ ఇది కొనడానికి వెళ్ళాను. ఎందుకంటే అది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లేవు స్టాక్ లేవు. సో వాడు డెలివరీ పెట్టుకుంటే వచ్చే టైంకి వెళ్ళాను అనమాట. తర్వాత ఇక్కడ ఎక్కువ పార్ట్ టైమ్స్ దొరుకుతాయి అన్నమాట, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా. ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఏంటంటే మనకి మిషనరీ వర్క్తో పాటు అట్ ద సేమ్ టైం హ్యూమన్ వర్క్ కూడా అవసరం ఉంటుంది. సో ఆ ప్లేసెస్లో పార్ట్ టైమ్స్ బాగా దొరుకుతాయి అన్నమాట. వీళ్ళు ఇచ్చే పే కూడా ఎన్ఐ పే ఇస్తారు, అంటే ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ పే అంటారు, అంటే ట్యాక్స్ కడుతున్న డబ్బులు, ఇల్లీగల్గా కాకుండా లీగల్గా సంపాదించే డబ్బులు అని అర్థం. సో మీరు 20 అవర్స్ వరకు వీటిలో చేయొచ్చు. పే కూడా 12 పౌండ్స్ పర్ అవర్ నుంచి 13 to 14 పౌండ్స్ పర్ అవర్ ఇస్తారు, డిపెండ్స్. ఇలాంటి వేర్ హౌస్లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, నైట్ షిఫ్ట్స్, సాటర్డే సండే షిఫ్ట్స్, అవి రెండు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. రీజన్ ఏంటంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సాటర్డే సండే బ్రేక్ తీసుకుందాం అనే మైండ్ సెట్తో ఉంటాడు ఈ కంట్రీ వాళ్ళు. సో తక్కువ మంది దొరుకుతారనమాట ఆ రోజుల్లో పనిచేయడానికి. సో ఆ రోజు పే కొంచెం ఎక్కువ ఉంటుంది, నువ్వు సెలవు రోజు కూడా పనిచేస్తున్నావు కాబట్టి.
ఈ కార్ చూసారా అసలు దీని పేరేంటో కూడా తెలియట్లేదు. కేఏ అని ఉంది, చాలా బుడ్డ కార్ ఉంది. మన దగ్గర నానో కార్ ఉంటుంది కదా, సేమ్ అంతే ఉంది, చాలా బుడ్డ కార్ అసలుకి. లోపల స్పీడోమీటర్ కూడా కనిపిస్తుంది. నా మామూలుగా మన దగ్గర హీరో హోండా బైక్స్ ఉంటా చిన్నది, అట్లా ఉంది స్పీడోమీటర్. కజు స్టార్టింగ్లో నాకు కూడా రూల్స్ కొంచెం కష్టంగా ఉండేవి, ఎందుకంటే మన ఇండియాలో అనుకోండి కొంచెం వేరేగా ఉంటాయి రూల్స్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే కనీసం తెలుగు కానీ ఎవడో ఒకడు మోటో వ్లాగర్ కానీ ఆ రోడ్ సిగ్నల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి, వాడి వ్లాగ్స్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. నేను ఆ రోజే డిసైడ్ అయ్యా ఖచ్చితంగా వీళ్ళకి రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొన్ని వ్లాగ్స్ చేస్తే చూసే వాళ్ళకి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటుంది అసలు మోటార్ సైక్లింగ్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి రూల్స్ పాటించాలి అని చెప్పేసి. సో నేను అందుకని చెప్పేసి ఫస్ట్ రీజన్ ఫస్ట్, ఎందుకంటే ఈ కంట్రీలో మోటార్ సైక్లింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ, కానీ రూల్స్ మాత్రం కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎటువంటి రూల్స్ ఉన్నాయో మనకి కూడా అదే రూల్స్ ఉంటాయి. సో కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే మోటార్ సైకిల్ రైడింగ్ మనము హయ్యర్ సీసీకి వెళ్ళేదాకా మనకి కోచింగ్ కూడా ఉండదు, బయట క్లాసెస్ తీసుకోవడానికి ఉండదు. ఇంకా లేదు నాకే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటే తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఇదే అన్నమాట స్పోర్ట్స్ బైక్ షాప్, క్లిక్ బై రైట్. బాగుంది వెళ్ళమాట, ఇది వోల్వో షోరూమ్, ఇది ఎంజీ షోరూమ్. ఓకే గైస్, ఇప్పుడైతే ఇక్కడికి లోపలికి వచ్చాను, మొత్తం అంతా చూసాను అనమాట. నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ మోడల్ అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే అది ఆర్డర్ చేయాలంట ముందలే వన్ డే, నేను ఆర్డర్ చేయలేదు. యాక్చువల్లీ అవైలబుల్ టుమారో అని ఉండేసరికి ఈరోజు వచ్చేసాను. సో అది కాదు, దానికి సేమ్ అట్లాంటివే ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తాను. ఒకవేళ లేదు నచ్చలేదు అనుకుంటే దానికోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే రెండు సేమ్ ప్రైస్కి వస్తున్నాయి, ఒక 10 pounds అటు ఇటుగా. సో ఎందుకని చెప్పేసి అంతే, ఏం లేదు. దానికి హిప్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది, దీనికి హిప్ ప్రొటెక్షన్ రాదు, అంతేనే ఇప్పుడు చూసే వాటికి. అండ్ మొత్తం అంతా స్టోర్ చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్లైమ్ గేర్ చూపిస్తాను, క్లైమ్ ఎంత ఎక్స్పెన్సివ్. సో ఇది చూసారు కదా, ఇది క్లైమ్ ట్రౌజర్స్, వాటర్ ప్రూఫ్ ట్రౌజర్స్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 400 pounds. సో 40,000 నుంచి స్టార్టింగ్, దాని తర్వాత లెవెల్ ఇది 820 pounds. సో ఇంకా కిందకి వెనక్కి వెళ్తే ఉన్నాయి 800-900 కూడా. ఓకే, జాకెట్స్ చూద్దాం ఇప్పుడు. క్లైమ్ జాకెట్ ఇది కూడా. సో ఇది క్లైమ్ జాకెట్స్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 150,000, అండ్ ఇది 120,000 సంథింగ్. 100 rupees వేసుకోండి, 1 pound ఈజ్ ఈక్వల్ టు. సో అవి ప్రైజెస్. ఇవి మొత్తం కూడా క్లైమ్ యాక్సెసరీస్. ఇవి ఇంకా లోపల డ్రెస్సెస్ లోపల వేసుకుంటారు కదా, అంటే జాకెట్ లోపల వేసుకునే డ్రై ఫిట్టింగ్ అంతా. అండ్ ఇది డైనీస్, డైనీస్ కూడా పెద్ద బ్రాండే, తెలిసిందే కదా అందరికీ. సో అండ్ ఆల్ఫెన్ స్టార్ షర్ట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఆల్ఫెన్ స్టార్లోనే చూద్దాం అనుకున్నాను. అది కూడా 25,000-30,000 వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉమెన్ డ్రెస్సింగ్ అన్నమాట, ఇవంతా కూడా ఉమెన్స్. అండ్ ఇక్కడ చాలా హెల్మెట్స్ ఉంటాయి ఇట్లా వరుసగా, లైక్ ఇవన్నీ హెల్మెట్సే. షోయి ఎక్కువ ఉంటాయి ఇక్కడ, షోయి ఇంకా అట్లా మిగతా అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇంకా తక్కువలో ఉండే బ్రాండ్స్ అంటే హెచ్జేసి ఒకటి ఉంటుంది, హరా ఎక్స్పెన్సివే. ఇవి బాగుంటాయి హెల్మెట్స్. నేను యూజ్ చేసే హెల్మెట్ వచ్చేసరికి ఏజీవి అన్నమాట. అండ్ దెన్ షూస్. సో మొత్తం అంతా స్టోర్ అయితే ఇదే, ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ మొత్తం అంతా ఇట్లా పార్టీ డివైడ్ చేసి ఉంటాయి. అండ్ అక్కడ యాక్సెసరీస్ ఉంటాయి, ఇంకా ఇక్కడ ముందర వచ్చేసరికి లూబ్రికెంట్స్ అవి ఇవి ఉంటాయి.
సో ఇవన్నీ కూడా ఫుల్ సూట్స్ అన్నమాట, రైడింగ్ సూట్స్. ఇవన్నీ ఎలిఫెంట్ స్టార్స్. ఇది ఆర్ఎస్టి, ఎలిఫెంట్ స్టార్స్ అట్ సైడ్ ఉన్నాయి. ఇవి ఆక్స్ఫర్డ్, ఇక్కడ వన్ ఆఫ్ ద లోకల్ బ్రాండ్ బట్ చాలా ప్రీమియం బ్రాండ్, తక్కువ ప్రైస్కే వస్తాయి. ఒక 30,000-40,000లో వచ్చేస్తాయి ఇది కూడా ఒక్కొక్కటి. ఐ మీన్ జాకెట్ 30,000 అలా ఉంటుంది. ఇవన్నీ ఎలిఫెంట్ స్టార్స్. అవన్నీ కూడా ఇంకా ల్యూబ్రికెంట్స్ అవి ఇవి. ఇంకా అక్కడ స్టార్టింగ్లో గ్లౌజెస్ ఉన్నాయి. ఈ గాయస్ ఇక్కడ మోటార్సైకిల్ స్టోర్ అయితే మన ఇండియాలో నాకు తెలిసి ఇలాంటివి ఏం లేవు, ఇంత పెద్ద స్టోర్స్. ఐ మీన్ ఇండియా కాదు, ఆంధ్రప్రదేశ్లో లేవు. మళ్ళీ ఇండియా అని చెప్తే ఇక్కడ ఢిల్లీలో ఉందని చెప్పేసి వేసుకుంటారు. సో మన ఇండియాలో అయితే లేవు, ఆంధ్రప్రదేశ్లో అయితే లేవు. సో ఇక్కడ ఇది, ఒకవేళ మీరు ఇక్కడ బైక్ కొని ఇంకా యాక్సరీస్ అలాంటివి కొనాలి అనుకుంటే ప్రతి ఊర్లో కూడా స్పోర్ట్స్ బైక్ షాప్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా వీళ్ళు ఆన్లైన్లో కూడా డెలివర్ చేస్తాడు. అండ్ మీరు ఆన్లైన్లో ఒక ప్రైస్ చూసి ఇక్కడ వచ్చి నాకు వేరే ప్రైస్ ఉంటే మీరు ఆన్లైన్లో చూపిస్తే వీళ్ళు ప్రైస్ మ్యాచ్ కూడా చేస్తారనమాట. ఇప్పుడు పోయి నేను ఏం కొనాలనుకున్నానో అవి చూసి మిగతా బ్లాగ్ మళ్ళీ చేస్తా. ఒక మోడల్ చూసి బ్లాగ్ చేయాలనిపించింది. ఏంటంటే ఇది డయానీస్ లదక్ 3 లెవెల్ డి డ్రై స్టార్ టెక్స్టైల్ ట్రౌజర్స్ అంట. సో ఇక్కడ లదక్ అని ఉంది కదా, సో ఇది ఇండియన్ పేరు కదా అందుకని చెప్పేసి అనుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ హెవీగా కూడా ఉంది బాగా. ఇప్పుడైతే ఇవి నేను క్లైమ్ ట్రౌజర్స్ ట్రై చేశాను. సో ఇవి ఫిట్టింగ్ బాగానే ఉంది కానీ నీ ప్యాడ్స్ కొంచెం కిందకి వెళ్ళినట్టున్నాయి. మొత్తం అంతా బాగుంది, క్వాలిటీ టెక్స్టైల్ అంతా. ఇంకా క్లైమ్ గురించి మాట్లాడక్కర్లేదు, అంత బాగుంది. పైన చూసారు కదా ఏరోప్లేన్ వెళ్తుంది. సో ఓకే, ఇప్పుడే అయితే అయిపోయింది, నేను ఆర్డర్ చేశాను. సో రేపు వచ్చేసి అవి తీసేసుకుంటాను. అయిపోయింది. ఎలిఫెంట్ స్టార్ డ్రై స్టార్ వెల్పరెసో అని ఒకటి 30,500 పడింది ప్రైస్. అండ్ నేను ఇప్పుడు లోపల ఒక అతన్ని కలిశాను. అతను ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బైక్ నడుపుతున్నాడు, అంటే ఇక్కడ వర్క్ చేసే అతను. సో అతను చెప్పాడు తనకి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో ఐఎమ్ షోయింగ్ హిస్ బైక్. సో ఇదే తన బైక్, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 అండ్ ఇది BMW 90, ఐ థింక్ 90 ఆర్ సంథింగ్, యా 90. దాట్స్ ఇట్. నేను ఈ బ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. సో ఆ స్టోర్ అయితే చూపించాను కదా, నాకు తెలిసి అందరికీ ఈ స్టోర్ యూస్ ఉంటుంది అనుకున్నా, మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ దొరుకుతాయి, మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ దే డూ డెలివర్. ఒకవేళ ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ యూకేలో కావాలి అనుకుంటే, ఎందుకంటే యూకేలో ఇంతకుముందు జీబీ మోటార్స్ వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, సో స్పేర్స్ ఈజీగా దొరికాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసి రాయల్ ఎన్ఫీల్డే ఇక్కడ ఓన్గా డీలర్షిప్ పెట్టిందనమాట. సో స్పేర్స్ ఎవరికి దొరకట్లేదు. ఒకవేళ స్పేర్స్ కావాలి అని, ఐ మీన్ యాక్సెసరీస్ కావాలి అంటే నా దగ్గర ఒక నెంబర్ ఉంది ఒక ఫ్రెండ్ది. సో నేను అతని నెంబర్ కింద మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి పర్సనల్గా ఆ నెంబర్ పంపిస్తాను. So that's it guys, see you in the next vlog. Until then, bye bye, tata.